సామాజిక తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వ్రాసిన రవలకొండ గృహను పరిరక్షించాలని, కర్నూలు మైనింగ్ మాఫియా అక్రమాలపై సుమోటోగా జ్యుడిషియల్ విచారణ నిర్వహించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దోసర్లపూడి రామరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు పంపించారు. ఈ మేరకు కాకినాడ గణపతి పీఠంలో ప్రత్యేక ఆరాధన నిర్వహించి పురావస్తు శాఖ అధికారులకు, ప్రధాని, సీఎంలకు వినతి పత్రాలు పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాజిక తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యోగనిష్టతో కాలజ్ఞానం వ్రాసిన రవలకొండ గృహను జాతీయ పురావస్తు సంపదగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలని అన్నారు. బ్రహ్మంగారి పురాతన క్షేత్రాలను పరిరక్షించాలని రవలకొండ వద్ద మైనింగ్ మాఫియా దురాక్రమణ అరికట్టేందుకు జ్యుడిషియల్ స్థాయిలో ప్రత్యేక అధికారుల విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరునాల శోభన్ బాబు, చెల్లి సుబ్బారావు, కె మాణిక్యం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రపంచ విఖ్యాతంగా ప్రసిద్ధి చెందినటువంటి కాలజ్ఞానం రాసినటువంటి రవలకొండ క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. ఇప్పుడు ఆ రవలకొండ క్షేత్రం దగ్గర మైనింగ్ మాఫియా వాళ్ళు ఆక్రమించేటువంటి పరిస్థితుల్లో ఆ రవలకొండ గుహ ఛిద్రమైపోయేటువంటి పరిస్థితి దాక్కురించింది. ఇది పురావస్తు శాఖకు సంబంధించినటువంటిది కాబట్టి దేశ ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పురావస్తు శాఖ అధికారులు కలగజేసుకుని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి చారిత్రాత్మక సంస్కృతమైనటువంటి ఆ యొక్క వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి వాతావరణాన్ని కాపాడేందుకు రవలకొండ క్షేత్రం దగ్గర ఈ మైనింగ్ మాఫియా ముఠా ఆక్రమణని నిరోధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కాకినాడ భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని పంపించడం జరుగుతోంది.